వెనకటికి ఇంకో సామెత ఉంది, నిప్పు లేందే పొగరాదు అంటారు. అందుకే మా టీం లీడర్ లేందే కామెడీ కూడా రాదు. లెట్ మీ ఇన్వైట్ ఆ టీం లీడర్స్. ఏంటి భయ్యా చూస్తున్నావు అటు ఇటు? ఆ ఏం లేదు, ముగ్గురు అబ్బాయిలే ఉన్నాం కదా, ఎవరైనా అమ్మాయి వస్తే లైన్ వేసుకుందాం. నువ్వేంటి భయ్యా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటుంటే మధ్యలో ఏరుశనక్కలు అమ్ముకునేవాడు లాగా? ఏరుశనక్కయ్య లవ్ ఏంటి భయ్యా? నాకు అర్థం కాక అడుగుతాను అసలు. అంటే ఒక్క అమ్మాయి వస్తుంది అంటావా? ప్రదీప్, ఇద్దరు మనసిప్పి మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి? కొన్నని చెప్పాను కదా ఎల్పో. మనసిప్పి మాట్లాడుకోవడం ఏంటి బాబాయ్? ఈవిడ ఏంటి అసలు? అదొత్తలేమో ఏడు సరికలు అమ్ముకుంటూ ఉన్నా, అది వెళ్ళిపోతే బాబాయ్ బాబాయ్. నువ్వంటే సిగ్గుండాలిగా సర్కస్ లో కోతి పిల్లలాగా ఈ మీద ఎక్కేసి ప్రతి ప్రతి ఎక్కే మీదకి. సుధీర్ సుధీర్, ఒక అందమైన అమ్మాయి అందమైన అబ్బాయి ప్రేమించుకుంటుంటే చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే వాళ్ళ మొహం ఏంటి? అది ఫస్ట్ ఎంట్రీ నాతోనే ఇచ్చింది, నాతోనే ఉంటది. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకో, హీరోయిన్ ఎప్పుడు ఫస్ట్ అసిస్టెంట్ తో ఎంట్రీ ఇస్తుంది, తర్వాతే హీరో దగ్గరకు వస్తుంది. ఏం చెప్పావు ప్రదీప్? అంటే నేను అసిస్టెంట్ నా? నేను అసిస్టెంట్ నా? ఒక్క నిమిషం ఆగవా. సుధీర్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యా అసిస్టెంట్ గా. ఏది మిర్రర్ చూపించి నాకు. ఎందుకు ఇక్కడ రండి, మేకప్ వేసి ఏజ్ కవర్ చేస్తాను. మాస్టర్ సారీ మాస్టర్. ప్రదీప్ ఇలా మీరు సుధీ బేబీని టార్చర్ చేయడం నాకు ఇష్టం లేదు. సుధీ బేబీ ఒక్కసారి ఈ షోల్డర్ లో పెట్టవా, ఇప్పుడు బాగుంది. అయినా నువ్వు అదే స్టైల్ ఇలా కళ్ళజోడి తీసి ఇలా గాల్లో పెడతాది బిట్ట ఒకసారి. ఇప్పుడా బాగుంది, ఇలా అయితే బాగుంటది. ముజిక్ వేస్తారా? గ్యారంటీగా వేస్తారండి. అసిస్టెంట్లు అంటే పెట్టాలి, పెట్టుకోకూడదు. నీ కంటికి నేను అసిస్టెంట్ కనపడతానా? అసిస్టెంట్ కనపడతాను చెప్పు, ఏం నాటకలాడతారు మీరందరూ? ఓ పని చేద్దాంలే, ఇప్పుడు మనం కాకుండా ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయి కనుక ఏంటి సుధీర్ నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటే కనుక నువ్వే హీరో. వీళ్ళు మామూలు కూడా ఎలా చెప్పేది చూడు పాప. ఎప్పటి నుంచో అనిపిస్తుంది డీటెయిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సుధీర్ ఇది కాదే ఇది కాదే అని. ఇది పర్ఫెక్ట్, వెళ్ళి ఒక కాఫీ తీసుకురాపో. పిచ్చర్లో పట్టిందా నాటకాలు మీరు? ప్రతి ఒక్కరు వచ్చి తిట్టడం, ప్రపంచంలో అందగాళ్ళు ఎవరు అని చెప్పని సర్వే చేస్తే మహేష్ బాబుకి నాకు టై అయింది. నాగరాజు ఒక ఇంజక్షన్ చాలా తగ్గిపోద్దా? ఓకే ఓకే పర్లేదు. అయితే ఏంటి భయ్యా? ఏదో పర్సనల్ మ్యాటర్ లేను గానీ. షారుఖ్ ఖాన్ హెయిర్ స్టైల్, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, మహేష్ బాబు కలర్. నాగరాజు బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్ల, దాన్ని పిచ్చి అంటారు. ఓ వీడికి ఆల్రెడీ ఉందా 28? ఓకే కూల్. ఎవరికి భయ్యా? ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ లే భయ్యా. నేను పెళ్లి చేసుకోను అంటే అమ్మాయిలు చచ్చిపోతారు. నువ్వు ఉండవయ్యా బాబు, చచ్చిపోతా చచ్చిపోతా అంటే మా నాగరాజు చంపేసేలా ఉన్నావు. నాగరాజు ఆ మాటిని చచ్చిపోవడానికి వెళ్ళాడు. నాగరాజు ఏమైంది? నువ్వు ఊరుకో భయ్యా, నీకు సూట్ కాని అన్ని చెప్పావు. బంగారులను మా నాగరాజుని పొట్టను పెట్టుకున్నాను. నాగరాజు ఏం మాట్లాడదు భయ్యా, నేను నీకు చెప్పడం వాడికి చెప్పడం అంటే ఏంటి? నాకు ఇదే సూట్ అయిద్దా అబ్బా. నాగరాజు ఏ బతికాడు, ఏ బతికాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఈ జోడీ టైటిల్ విన్నర్? ఇక్కడ నన్ను అసిస్టెంట్ చేస్తారా? నన్ను అసిస్టెంట్ చేస్తారా? హలో ఆయన, నువ్వేంటి చెప్పకుండా వచ్చి ఇలాగా? ప్రదీప్ చెప్పి రావాలి, చెప్పలేసుకెళ్ళాలి, అది మీ స్టైల్. సడన్ గా రావాలి, సర్ప్రైజ్లు ఇవ్వాలి, ఇది నా స్టైల్. ఎలా చెప్పారు సుధీర్?
రా, నన్ను రానా? రాకపోతే నువ్వు రాజకుమారుల సినిమాల్లో హీరో ఏంట్రా మహేష్ బాబు అనుకుంటున్నావా? సుధీర్, ఒక్కసారి టైటిల్ విన్ అయినందుకే అర్జున్ రెడ్డి లెవెల్ లో యాటిట్యూడ్ చూపిస్తే రెండు సార్లు టైటిల్ విన్నర్. ఇక్కడ అర్జున్ రెడ్డి అమ్మని చూపిస్తా, అమ్మని చూపిస్తా. లాస్యా, నువ్వేనా ఇవన్నీ మాట్లాడుతుంది? పాత విషయాలు మర్చిపోయింది అని అనుకుంటున్నారా? అదే లాస్యా, అవే చీమా ఎనుగు జోకులు. చీమా ఏనుగు జోకులు చదివే నీకే ఎంత ఉంటే స్వాతి బుక్ చదివాడు నాకెంత ఉంటది? ఎలా చెప్పాయ్యా? సార్ అర్థం చూపివా, అర్థం చూపివా. ఇవాళ ఎపిసోడ్ అయిపోయే లోపు వీడితో ఎందుకు పెట్టుకున్నాను నీతో అనిపించకపోతే, వీడితో ఎందుకు పెట్టుకున్నాను అనిపించకపోతే. కొంచెం స్వెట్టింగ్ ఉంది, కొంచెం పౌడర్ ఇవ్వ, పౌడర్ పెడి. సుధీర్, ఎందుకు టీమ్ లీడర్ జాబ్? నాకు అసిస్టెంట్ గా వచ్చే చూడమ్ములు బేబీ, నేను పులికి తోకలో ఉండడం కన్నా పిల్లికి తలలో ఉండడం ఇష్టపడతాను.